టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐకి మధ్య 2-3 రోజులుగా తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. బుధవారం ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. కాగా తాజాగా ఈ వివాదంపై టీమిండియా మాజీ కెప్టెన్ దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ స్పందించాడు. ఈ వివాదంపై బీసీసీఐకి మద్దతుగా నిలుస్తూ విరాట్ కోహ్లీపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీని ప్రస్తుతం కెప్టెన్సీ వివాదాన్ని పక్కన పెట్టి దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి పెట్టాలని సూచించారు. దక్షిణాఫ్రికా టూర్ సమయంలో ఒకరిపై మరొకరు బహిరంగంగా వేలెత్తి చూపించుకోవడం తగదని, అది కోహ్లీకైనా గంగులీకైనా ఇంకెవరికైనా సరే మంచి పరిణామం కాదని కపిల్ దేవ్ హెచ్చరించారు. ఇక టీమిండియాకు కెప్టెన్ను నియమించే హక్కు సెలెక్టర్కు ఉంటుందని చెప్పిన కపిల్ దేవ్ ఈ విషయాన్ని వారు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇది కేవలం కోహ్లీకి కాదని ప్రతి ఒక్క ఆటగాడికి వర్తిస్తుందని ఆయన అన్నారు.